చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మండల విఆర్ఎల్ నిరవధిక సమ్మె రెండో రోజుకు కొనసాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అర్హత కలిగిన విఆర్ఎల్ అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల్ సంఘం మండల అధ్యక్షులు గడ్డం మైబాల్, ఆనంద్, శంకర్, శ్రీనివాస్, ఆనంద్, లక్ష్మణ్, నాగులు, నరసింహ, రమేష్, రాజులతో పాటు వివిధ గ్రామాల విఆర్ఎల్ పాల్గొన్నారు. భయపడిన వారందరికి వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదు. అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదు. మేము పెద్ద గొత్తెమ్మ కోరికలు ఏం కూరలేదు. మీరు ఇచ్చిన మూడు పే స్కేలు విఆర్ఏల కలిగిన 50 సంవత్సరాలు నిండిన వారందరికీ మూడు డిమాండ్లు ప్రమోషన్లు ఇస్తామని డిమాండ్స్ ఇంతవరకు నెరవేర్చకపోవడము చాలా బాధాకరమని ఇంతవరకు మీరు చెప్పిన మూడు డిమాండ్స్ మాకు నెరవేర్చకపోతే మా పరిస్థితి రోజుకు 300 రూపాయలు జీతంతో మాకు ఇల్లు గడవని పరిస్థితి ఉన్నది. అందరం కలిసి జేసీఏ తరఫున ఏర్పడి మేమందరం కలిసికట్టుగా నిన్న నుంచి సమ్మె చేస్తున్నామని శంకరపేట మండలం నుంచి తెలియజేస్తున్నాం. విఆర్ఏలు అందరము గత నిన్న నుంచి ప్రతి మండలంలో నిరవధిక సమ్మె చేపట్టినాము. రాష్ట్ర తెలంగాణ జాక్ కమిటీ ఆధ్వర్యంలో పిలుపు మేరకు మేమందరము నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే సీఎం గారు హామీ ఇచ్చిన మూడు హామీలు, ఒకటి అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం, పే స్కేలు అనే హామీ ఇచ్చాడు కాబట్టి వెంటనే అమలు చేయాలి, 50 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా వారసులకు వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర జేఏసీ కమిటీ విఆర్ఏ జాక్ తరఫున మేము ప్రతి మండలంలో సమ్మె చేపడడం జరిగింది.